హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం ఎగ్ బిర్యానీ కుక్కర్లో చేసినా కూడా పొడి పొడిగా రావాలి అంటే ఎలా చేయాలో చూద్దాము పొడి పొడిగా మాత్రమే కాదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకింది ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దామా ఈ ఎగ్ బిర్యానీ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి ఈ నూనె వేడయాక దీనిలోకి చీలికలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేయాలి ఇందుకోసం మూడు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకుని ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను పావు వంతు ఉల్లిపాయలని పక్కకు తీసుకుని మిగతా వాటిని ఇలాగా మీడియం టు హై ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగేలోపు బియ్యాన్ని కడిగి పెట్టుకుందాము ఒక గ్లాసుడు బియ్యం అంటే ఇది పావుసేరు గ్లాస్ అండి పావు కేజీ బియ్యం తీసుకుని బాగా కడిగి నీళ్ళని మంపేసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు మామూలు అయినా తీసుకోవచ్చు కడిగిన బియ్యంలో నీళ్ళని వంపేసుకుని తీసుకోవాలి ఎందుకంటే మన కుక్కర్లో కదా బిర్యానీ చేసేది ఇక ఉల్లిపాయలు ఇలాగ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకున్నాక అవి ఇంకొంచెం కలర్ మారుతాయి అందుకని కొద్దిగా ముందుగానే తీసేసుకోవాలి ఈ నూనెలోనే ఒక పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుతున్నాను ఈ జీడిపప్పులు అనేది ఆప్షనల్ అండి కానీ వేస్తే మటుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక వీటిని కూడా ప్లేట్ లోకి తీసేసుకుని అదే నూనెలో పావు స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా వేసుకుని ఉడకబెట్టిన ఐదు గుడ్లు వేసి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఉడకబెట్టిన గుడ్లకి రెండు వైపులా లైట్ గా చాకుతో ఘాట్లు పెట్టుకోండి అప్పుడు మసాలా బాగా పడుతుంది ఇవిలాగా లైట్గా వేగినాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడిక అదే కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాక మసాలా దినుసులు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు రెండు మరాఠీ మొక్కలు నాలుగైదు లవంగాలు ఒక పెద్ద ఇలాచీ రెండు చిన్న ఇలాచీలు అనాస్ పువ్వు ఒకటి చెక్క ముక్కలు ఒక మూడు అలానే కొద్దిగా సాజీరా వేసుకుని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత ఇందాక తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు మిగిలాయి కదండి అవి కూడా వేసి వేయించుకుందాము వాలికలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి కలుపుతున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు పెద్ద సైజు టమాటోలు కూడా వేసుకుని అవి మెత్తపడేదాకా వేయించుకోవాలి ఇవి మగ్గుతుండగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇంట్లో ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ సరిపోతుందండి అలా కాకుండా నిలవ ఉంచిన వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇక హాఫ్ స్పూన్ పసుపు వన్ ఫుల్ స్పూన్ కారం వన్ ఫుల్ స్పూన్ ధనియాల పొడి అలానే టూ అండ్ హాఫ్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇక తగినంత ఉప్పు కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ వేసాను నేను వేసిన బిర్యానీ మసాలా ఇంట్లో చేసిందేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ బిర్యానీకైనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి నాలుగు స్పూన్ల పెరుగుని ఇలా బౌల్లోకి తీసుకుని ఒకసారి బీట్ చేసి అప్పుడు గ్రేవీలో వేసుకుని కలపండి మీకు బిర్యానీ మరింత స్పైసీగా రావాలి అంటే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇక మన మసాలా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది కదా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని కలుపుకుందాము ఈ వర్షాకాలంలో ఈ బిర్యానీ మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిపోయిన ఈ గ్రేవీని కొంచెం టేస్ట్ చూడండి ఏమైనా ఈ స్పైసెస్ అంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అంటే మొత్తం మీద వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టినట్లు మనం ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాం కనుక అదే గ్లాసుతో పావు నీళ్లు పోస్తున్నాను బాస్మతి రైస్ కి ఒకటికి పావు చాలు మీరు కనుక మామూలు రైస్ తో చేస్తు ంటే ఒకటిన్నర నీళ్ళు పోసుకోండి ఆ నీళ్ళలో ఒక లేయర్ కింద ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను వాటి మీద కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వాటిపైన బియ్యం మొత్తాన్ని కూడా లేయర్ లాగా వేసుకోవాలి ఈ బియ్యాన్ని మధ్యలోకి కాకుండా సమానంగా ఉండేలాగా పైనంతా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బియ్యం మీద మనం ఉడకపెట్టిన గుడ్లు కూడా వేసుకుందాము వీటి మీద వేయించిన ఆనియన్స్ అలానే జీడిపప్పు పలుకులు వేసుకుని మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాము అలానే ఈ బిర్యానీ మరింత కమ్మగా ఉండటం కోసం టూ స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నాను నేను మెజర్మెంట్స్ అన్నీ ఒకే స్పూన్తో చూపించానండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా నేను ఆవిరిపోయినాక కుక్కర్ మూత తీశాను మూత తీసిన తర్వాత వెంటనే కాకుండా ఒక్క ఐదు నిమిషాల తర్వాత కలపండి అప్పుడు బిర్యానీ చాలా పొడి వస్తుంది చూశారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీ నేను చెప్పినట్లు చేస్తే కనుక కుక్కర్ అడుగున కూడా అస్సలు అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది బిర్యానీ బిర్యానీని మనం మంచి స్పైసీగా చేసుకున్నాం కనుక రైత అలానే ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కావాల్సిన వారికి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ